తాగు సాగు ప్రవాహానికి గుర్రపు డెక్క ఆటంకంగా మారిన పరిస్థితులు కర్నూలులో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నగరం మధ్యలో కడప వైపుగా ప్రవహించే కేసీ కాల్వలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. నీటి ప్రవాహం రాకముందే తొలగించాల్సి ఉండగా అధికారులు ఇప్పుడు ఆలస్యంగా మేల్కొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే చిన్నారులు గుర్రపు డెక్కపై ఆటలాడుతున్న దృశ్యాలు సమస్య తీవ్రతను చాటుతున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ వివరిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం ఏ ఉద్యానవనమో లేదంటే ఏ పొలమో కాదు. కేసీ కెనాల్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఇది కర్నూలు నుంచి కడపకు వెళ్లే కాల్వ. ఈ కాల్వలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. అయితే ఈ వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ నీరు వెళ్లకుండా ఈ గుర్రపు డెక్క భారీగా అడ్డుపడుతుంది. గత కొంతకాలంగా ఈ గుర్రపు డెక్క భారీగా పెరిగిపోయింది. ఈ గుర్రపు డెక్కను తొలగించడానికి అధికారులు నానా పాటలు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇటువైపు చూసుకుంటే గనక ఇది మనం చూడొచ్చు, దాదాపు కిలోమీటర్ల మేర ఈ కేసీ కెనాల్లో భారీగా పెరిగిపోయింది. దీన్ని తొలగించడానికి గత వారం రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా దీన్ని తొలగించడం అనేది కష్టసాధ్యంగా మారింది. మనం ఇటువైపు చూస్తే గనక మొత్తం ఈ పొక్లైనర్లతో భారీగా దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని పొక్లైనర్లు పెట్టినా కూడా ఈ గుర్రపు డెక్కను తీయడం అనేది సాధ్యం కావడం లేదు. ఎంతోమంది దీన్ని ఎప్పుడెప్పుడు తొలగిస్తారా అని చెప్పి ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మనం ఈ గుర్రపు డెక్క తొలగించడం అనేది ఎంతో ఖర్చుతో కూడా కూడుకున్నది, ఎంతో వ్యయం చేస్తున్నారు. అయినా కూడా దీన్ని తీయలేని పరిస్థితి నెలకొంది. సుంకేసుల నుంచి కేసీ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. కేసీ కాలువలో నీరు పారాలంటే ఈ గుర్రపు డెక్క అడ్డంకిగా మారింది. కనీసం ఇప్పటికైనా ఈ గుర్రపు డెక్కను తొలగిస్తే నీరు సాఫీగా ఈ కడప వరకు వెళ్తుంది. లేదంటే గనక ఇటు సాగునీటికి అటు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. గతంలో అధికారుల అలసత్వం వల్లే ఈ విధంగా గుర్రపు డెక్క భారీగా పెరిగిపోయింది. ఈ గుర్రపు డెక్క భవిష్యత్తులో కూడా ఇది తీవ్ర అడ్డంకిగా మారే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇది పెరగకుండా చూడాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. నీళ్లు పోవడానికి నీళ్లు వదిలినారు, కానీ నీళ్లు పోవడానికి అడ్డం ఉంది. మొత్తము ఈరోజు క్లీన్ చేస్తున్నారు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఇది ముందే చేయాలా మొత్తం పని. నీళ్లు రాకముందే డూచర్ పెట్టి మొత్తం ఇంటే అయిపోతుండే పని. ఇప్పుడు అన్ని డబల్ పని చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత చేస్తే ఏముండదు సార్? అది అడ్డం పడింది వాటర్. ఇప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది. ఫస్ట్ ఈ విధంగా చర్యలు తీసుకుని ఉంటే ప్రజలకు మేలు జరిగేది. దీనికి బడ్జెట్ ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. దీనివల్ల సమయం కానీ వృధా అవుతుంది. అయితే ఇక్కడ భారీగా గుర్రపు డెక్క పేరుకుపోవడంతో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ యువకులు చిన్నారులు అందరూ కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా పైనుంచి కిందికి దూకినా కూడా ఇంత ఆడుకుంటున్నా కూడా కింద నీరు మాత్రం వీరికి తడవడం లేదు. ఏ స్థాయిలో ఇది గుర్రపు డెక్క పేరుకుపోయిందో మనం ఈ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం ఇక్కడ ఒకచోటే కాదు, చాలా ప్రాంతాల్లో కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈ గుర్రపు డెక్క ఈ విధంగా పేరుకుపోయి కేసీ కెనాల్లో నీళ్లు పారడానికి తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడున్న ఈ గుర్రపు డెక్కను తొలగిస్తే ఈ నీరు అధిక మొత్తంలో కిందికి ప్రవహిస్తుంది. ఈ గుర్రపు డెక్క కొంతవరకు ఇబ్బందిగా మారింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కనీసం భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నీరు సాఫీగా కిందికి ప్రవహించాలంటే ఈ గుర్రపు డెక్కను ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ ఈటీవీ న్యూస్ కర్నూలు.